హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చరికి ఏంటంటే ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పైథాన్లో. ఎందుకంటే సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మీకు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మీరు అసలు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేకుండా మీరు అసలు ఏ కోడ్ని కూడా కంట్రోల్ చేయలేరు. ఓకేనా? సో మనకి ఈ త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్, రెండోది వచ్చేసరికి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్, మూడోది వచ్చేసరికి ఏంటంటే జంపింగ్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక కండిషన్ పెడతాం, కండిషన్ పెట్టి ఈ కండిషన్ ట్రూ అవుతేనే ఇది పర్ఫామ్ చేయి, ఈ కండిషన్ ట్రూ అవుతేనే ఇది పర్ఫామ్ చేయి అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి పర్ఫామ్ చేయి అని చెప్పి చెప్తాం అన్నమాట. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ పూర్తిగా డిస్కస్ చేసినట్లయితే మనకి కండిషన్ స్టేట్మెంట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కండిషన్ స్టేట్మెంట్స్ ఇంకో విధంగా ఏం పిలుచుకోవచ్చు అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా పిలుచుకోవచ్చు. సో అదేవిధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా సెట్ ఆఫ్ కోడ్ని తీసుకొని లూప్ చేయడం, సెట్ ఆఫ్ కోడ్ని తీసుకొని లూప్ చేయడం. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోడ్ ఉంది, అది ఒక మీరు ఒక 200 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నారు, 200 టైమ్స్ రన్ బటన్ క్లిక్ చేస్తే కన్నా ఆ 200 లూప్లో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే లైక్ 200 టైమ్స్ లూప్ అయిపోతుంది అన్నమాట. లైక్ ఇటరేటింగ్ కూడా అని చెప్పుకోవచ్చు. సో లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మనకి మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఫర్ లూపు, ఇంకోటి వచ్చేసరికి వైల్ లూపు, ఇంకోటి వచ్చేసరికి నెస్టెడ్ లూపు. ఓకేనా? ఫర్ అంటే సంథింగ్, వైల్ అంటే సంథింగ్, నెస్టెడ్ అంటే అన్ని కూడా చూపిస్తాను మేము ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి సపరేట్ సపరేట్ వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఏంటంటే వీటిలో ఏమైనా సరే మీరు వీటితో జంప్ చేయొచ్చు అనమాట. లైక్ పాస్ కానీ, కంటిన్యూ కానీ, బ్రేక్ కానీ యూస్ చేసి జంప్ చేయొచ్చు ఏ ఆపరేషన్ అయినా సరే. సో ఇవన్నీ కూడా ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం కండిషన్ స్టేట్మెంట్ సంబంధించిన ఒక వీడియో చేసుకుంటాం, అండ్ లూపింగ్ స్టేట్మెంట్ సంబంధించిన ఒక వీడియో చేసుకుంటాం, అండ్ అదేవిధంగా జంపింగ్ స్టేట్మెంట్ సంబంధించిన ఒక వీడియో అయితే చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఫ్లో స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది అనమాట. మొత్తము పైథాన్లో కోడ్ ఫ్లో స్ట్రక్చర్ ఎట్లా చేయాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంత్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే డెమో లింక్ ఇస్తాను, చూసి ఒకవేళ నచ్చితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.